मेजारिटी राज्यधिकारं कार्यक्रमानिकि तिरिगि स्वागतं मनं चर्चनु कोनसागिंचे मुंदु विजयवाड नुंचि त्रिनाथ गारु लैन् लो उन्नारु त्रिनाथ गारु गुड मार्निंग अंडि चेप्पंडि गुड मार्निंग सर जेबीम सर चेप्पंडि जेबीम ना पेरु त्रिनाथ सेंट्रल यूनिवर्सिटी नुंचि चेप्पंडि सर इप्पुडु मात्लाडुतू आर्थिक समानत्वं मनं राजकीय चैत राजकीय अधिकारं रादनि चेप्तुन्नारु కానీ అంబేద్కర్ నా అండర్స్టాండింగ్ ప్రకారం అంబేద్కర్ చెప్పింది ఏంటంటే ముందుగా రాజకీయ చైతన్యం అనేది అవసరం ఏ చైతన్యానికైనా పొలిటికల్ పవర్ ఇస్ ది మాస్టర్ కీ అన్నారు ఆ పొలిటికల్ పవర్ ఉన్నప్పుడే ఎందుకంటే మనది కుల ఆధార సమాజం కాబట్టి రాజకీయ అధికారం వచ్చినప్పుడు ఈ దళితులకు కానీ వెనకబడిన వర్గాలకు కానీ వాళ్ళ ముందుకు పోవడానికి కానీ ఆర్థికంగా అసమానతలను రూపుమాపడానికి కానీ వాళ్ళని ఇంకా బలపరచడానికి పొలిటికల్ పవర్ అనేది మాస్టర్ కీ అన్నారు మరి కమ్యూనిస్టులు చెప్పేది ఏంటంటే ఆర్థికంగా సమానత్వం రావాలని సార్ మరి అంబేద్కర్ గురించి కూడా మాట్లాడుతున్నారు కానీ ఆర్థికంగా ముందు సమానత్వం రావాలి అప్పుడే రాజ్యాధికారం వస్తుందంటారు దాని గురించి కొంచెం క్లారిఫికేషన్ చెప్పండి ఓకే థ్యాంక్ యూ ఇక్కడ అంటే త్రినాథ్ గారు అంటే పొరపాటుగా అర్థం చేసుకున్నారని నేను కానీ ఆర్థిక సమానత్వం అవసరమైనటువంటిది అనేది నా ఉద్దేశం అంబేద్కర్ గారు రాజకీయ సాధికారిత అంటే పొలిటికల్ ఎంపవర్మెంట్ రాజ్య అధికారంలో భాగస్వామ్యం వచ్చిన తర్వాతనే అది ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది అంటున్నారు కానీ అదే విషయంలో అంబేద్కర్ గారు స్టేట్ సోషలిజం గురించి కూడా చెప్పారు అది త్రినాథ్ గారు దృష్టిలో పెట్టుకోవాలి ఇక నేను నా ఉద్దేశం ఏంటంటే ఆర్థికం అంటే ఇప్పుడు ఇవాళ భారతదేశంలో రాజకీయాలు అనేటువంటివి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం వ్యాపారంగా మారిపోయింది ఒక వ్యాపారంగా మారింది అసలు రాజకీయ నాయకులుగా వాళ్ళు పోవడం అనంటే ఆర్థిక ఒక సమున్నతమైనటువంటి నూతన ఆర్థిక శక్తులుగా ఎదగడం కోసమే రాజకీయాలను ఒక వృత్తిగా ఎన్నుకుంటున్నారు అయితే ఓకే మీతో మాట్లాడడానికి కేసర్ గుట్ట నుంచి లక్ష్మణ్ గారు లైన్ లో ఉన్నారు లక్ష్మణ్ గారు సార్ గుడ్ మార్నింగ్ అండి చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి జైవీం చెప్పండి ఈ బడుగులకు రాజ్యాధికారం ఎదగడం పెట్టిన చాలా థాంక్స్ సార్ ఓకే అండి థాంక్యూ చెప్పండి ఎందుకంటే మేము ఈ ప్రోగ్రామ్ ప్రతి రోజు మార్నింగ్ ఈవినింగ్ చూస్తుంటాం సార్ చెప్పండి సార్ बड़ा चैतन्य चला ग्रेट थैंक्स चेपाली बड़ नायक वालू का इकड़कोचना वील पलाना पलाना इप्ड वाल सूर मारमूल पल्ले दिए सर वीलू विषय फर् एग्जापल जारी मुरली आये अक्ल पोरा వాళ్ళు ఇప్పటి వరకు 10 మంది కూడా తెలియదు అటువంటి వాళ్ళు కూర్చోబెట్టి మీ టీవీలో మాట్లాడిస్తున్నారు పాపము ఒక కాంశీరామ్ గారు ఉన్నారు ఆయన ఒక సైకిల్ వేసుకొని ఉత్తరప్రదేశ్ మొత్తాన్ని సైకిల్ మీద ఏకదానికి ప్రయాణం చేసి రాజ్యాధికారం తీసుకొచ్చాడు ఉత్తరప్రదేశ్ లో కానీ అక్కడ కూర్చుంటున్న నాయకులు ఎవరు కూడా ఇప్పటి వరకే ఒక 10 మందికి తెలియదు వాళ్ళ చుట్టాలకు పక్కాలకు వారి ఊరోళ్ళకు తప్ప ఇది ఎంత గొప్పతారు ఎంత మీడియా ఉంది ఎంత సమాజం అభివృద్ధి చెందింది అక్కడ కూర్చునేటువంటి నాయకులు ఒక్కరు కూడా ఒక ఊర్లో కానీ ఒక మీడియా పరంగా ఎక్కడ తెలియని వాళ్ళు అటువంటి దాన్ని వాళ్ళు అంబేద్కర్ సన్మానిస్తారు వాళ్ళు అంబేద్కర్ గురించి చెప్తుంటారు మన్వాదం అంటారు ఒక దళితులకున్న చైతన్యము అడుగులకున్న చైతన్యము ఎవరికి ఉండదు సార్ ఓకే థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు మీరు అర్థం చేసుకోండి మేము ఇక్కడ పిలిచే గెస్టులందరినీ చాలా ఫేమస్ చాలా నోటిఫైడ్ చాలా అందరికీ తెలుసు అని కాదు మేము కేవలం వీళ్ళల్లో అంటే ఈ వర్గాలలో రాజకీయ చైతన్యంతో పాటు సామాజిక ఆర్థిక చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో అన్ని కేటగిరీస్ అంటే ప్రొఫెసర్స్ కానీ ఉద్యమకారులు కానీ సాహిత్యవేత్తలు కానీ కళాకారులు కానీ వీళ్ళందరినీ డిఫరెంట్ కేటగిరీస్ నుంచి పిలుస్తున్నాము అయితే మీరు చెప్పినట్లుగా వీళ్ళందరికీ తెలిసి ఉండకపోవచ్చు కానీ వీళ్ళ ఏదైతే ప్రొఫెషనల్ గారి ఉద్దేశము ఇప్పుడు లక్ష్మణ్ గారి ఏరియాలో ఇక్కడ మాట్లాడే వాళ్ళు అవుపడనంత మాత్రాన వాళ్ళు పనిచేస్తున్నారు లేదా టీవీలలో వాళ్ళు మాట్లాడడం వల్ల వాళ్ళు గ్రామాలలో పనిచేయటం లేదు అని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే ఇట్లా కూడా ఫేమస్ ఫిగర్సే పనిచేస్తున్నారు అనేటువంటి ఒక అపోహలో ఉన్నారు నేనే కాదు చాలా మంది ఇక్కడికి వచ్చి మీరు రోజువారీగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు చాలా మందిని మీరు పిలిచారు వాళ్ళందరూ సమాజంలో గ్రామీణ ప్రాంతాలలో చైతన్యం చేయడానికి కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళనే మీరు ఎన్నుకుంటున్నారు ఇవాళ నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్ని కావచ్చు కానీ నేను ఒక కుల సంఘానికి అధ్యక్షుడిని కావచ్చు ఇవాళ కానీ నేను కూడా మా ప్రాంతంలో అంటే మా ఏరియాలోనే కాదు అసలు దళితులకు సంబంధించినటువంటి సమస్యల మీద అసలు మేము వచ్చినటువంటి ప్రాంతం ఎటువంటిది అనేది పాపం లక్ష్మణ్ గారికి తెలియదు ఇది ఒక 2 సంవత్సరాల క్రితం మా ఏరియాకు రోడ్డు వచ్చింది
ఒక 7 8 సంవత్సరాల క్రితం కరెంట్ వచ్చింది మరి ఇన్ని సంవత్సరాలు మేము ఎట్లా కష్టపడి చదువుకున్నాము కాబట్టి ఎంతో జీవితంలో స్ట్రగుల్ చేసి జీవిత అనుభవాన్ని జీవితంలో ఎంతో అనుభవం తీసుకున్నారు అంటే ఆయన లక్ష్మణ్ గారి ఉద్దేశం వీటన్నిటికీ లక్ష్మణ్ గారి ఉద్దేశం ఏంటంటే ఎవరైతే నాయకులు అని చెప్పుకుంటున్నారో ఎవరైతే మీరు కూర్చోబెడుతున్నారో వాళ్ళు కొంతమంది మళ్ళీ అగ్రకుల రాజకీయ పార్టీకి కొత్తగా మారుతున్నారని ఆయన ఆవేదన ఆయన ఆ విషయంలో కరెక్ట్ ఎందుకంటే చెప్పాను కదా దళితులకు కూడా రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి అధికారానికి దగ్గరగా అంటగాగి ఉండి తమ ఉనికిని కాపాడుకునేటువంటి వర్గం ఒకటి ఉంది ఆయన చేసేటువంటి కామెంట్ అటువంటి వర్గానికి వర్తిస్తుంది కానీ దళితులే ప్రధానంగా దళితుల సమస్యల మీద పనిచేసేటువంటి ఒక గ్రూప్ కూడా ఉన్నది కాన్సీరామ్ గారు రాజకీయ పార్టీగా చేయొచ్చు కానీ కాన్సీరాము బహుజన సమాజ పార్టీ బహుజన వర్గం యొక్క దృక్పథంతో పనిచేస్తున్నటువంటి సామాజిక కార్యకర్తలు ఉన్నారు సామాజిక పరమైనటువంటి అంశాల మీద పోరాటం చేస్తున్నటువంటి విద్యావేత్తలు మేధావర్గం కూడా ఉన్నది కదా సో వీళ్ళందరినీ మనం కాదనలేము అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మా డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ కంచాయిలయ్య గారు ఉన్నారు ఆయన ఏ రాజకీయ పార్టీలో మెంబర్ కాలేకపోవచ్చు కానీ ఆయన జీవితమే దళిత బహుజనుల యొక్క సమస్య మీద పోరాటం చేయాలనేటువంటి ఒక ఆశయంతో ఇంటెలెక్చువల్గా పనిచేస్తున్నాడు ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పనిచేస్తున్నాడు అట్లే ఆయన స్ఫూర్తితోనండి లేదా మా జీవిత అనుభవానండి ఇతరత్ర కారణాలు కానివ్వండి అక్కడ అంటే విద్యావేత్తలకు ఉన్నటువంటి అనేక నేనే కాదు అలాంటి వాళ్ళు వందల మంది ఇవాళ దళిత సమస్యల మీద గిరిజన సమస్యల మీద విజయనగరం నుంచి మురళి గారు లైన్ లో ఉన్నారు మురళి గారు లైన్ కట్ అయినది చెప్పండి సో ఇందాక త్రినాథ్ గారు అన్నట్టుగా కూడా అంటే ఆర్థిక సాధికారత ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే రాజకీయపరమైనటువంటి రాజ్యాధికారంలోకి పోవాలి అని అంటే ఆర్థికపరమైనటువంటి పరిపుష్టత అనేటువంటిది అవసరము ఆ మేరకు ఆర్థికపరమైనటువంటి అంశాలకు కూడా దృష్టిని సాధించాలని మనం అడుగుతున్నాం ఎందుకంటే అంబేద్కరే చెప్పాడు స్టేట్ సోషలిజం స్టేట్ సోషలిజం అని అంటే ఏంటి ఇప్పుడు భారత ప్రజాస్వామిక వ్యవస్థ ఒక సోషలిస్ట్ వ్యవస్థ అని మనం భారత విజయనగరం నుంచి మురళి లైన్ లో వచ్చారు మురళి గారు హలో హలో గుడ్ మార్నింగ్ అండి చెప్పండి మురళి గారు నమస్కారం అండి నమస్కారం అయితే ఇప్పుడు చెప్పినట్టు మన డాక్టర్ గారు చెప్పినట్టు చెప్పండి లైక్ ప్రతిసారి వేరే పార్టీల జెండాల కింద మనం సిపిఐ కానీ సిపిఎం కానీ ఏ జెండా అయినా ఏ పార్టీ అయినా బీజేపీ కానీ దాంట్లో కూడా అగ్రకులాలే ఉన్నారు మీరు గుర్తుపెట్టుకోవాలి అదే అదే చెప్తున్నాను సిపిఐ సిపిఎం మావోయిస్ట్ ఎవరైనా కానీ అండి వాళ్ళ జెండా మీరు వాళ్ళ ప్రొటెక్ట్ చేయకండి అంటూ మనకు ఐడెంటిటీ ఒకటి చేసుకోవాలి ప్రతిసారి వాళ్ళ జెండాల కింద మనము మీరు వాళ్ళ జెండా మోస్తున్నట్టు ఇన్ఫాక్ట్ మీరు మాట్లాడుతున్నారు వాళ్ళ జెండా మోస్తున్నట్టు మనం వాళ్ళ జెండాల కింద కూర్చు మనకంటూ ఒక ఐడెంటిటీ చేసుకుందాం మనం ఫస్ట్ ఐడెంటిటీ చేసుకొని మనం కొట్లాడదాం మనం ఎక్కడ యునైటెడ్ మురళి గారు మురళి గారు నేను అనేది కూడా ఏంటంటే ఈ కమ్యూనిస్టు పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కుల వర్గ దృక్పథంతో పాటు కుల దృక్పథాన్ని ఖచ్చితంగా పాటించాలనే నేను చెప్తున్నా నేను వాళ్ళ జెండా మోయడం కాదు ఇప్పుడు ఎందుకంటే తాడిత పీడిత శ్రామిక కార్మిక వర్గ ప్రయోజనాలని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో సుదీర్ఘమైనటువంటి ఒక రాజకీయ సిద్ధాంతంతో పోరాటం చేస్తున్నటువంటి వర్గాలుగా రాజకీయ కమ్యూనిస్టు పార్టీలో మనము గుర్తిస్తాం సో అయితే వర్గ దృక్పథంతో పాటు మీరు కుల దృక్పథాన్ని కూడా ప్రామాణికమైనటువంటి అంశంగా గుర్తించండి అని నేను కమ్యూనిస్టు పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా అట్లాగే పార్టీలు సిద్ధాంతము ఎత్తుగడలు ఇంకోటి ఇంకోటి అనేటువంటి కారణాల మీదుగా చీలికలు పేలికలుగా పోవడం వల్ల మీరు విడిపోవటం కాదు ఈ దేశంలో ఉన్నటువంటి శ్రామిక పీడిత వర్గాలను మీరు విభజిస్తున్నారు వాళ్ళ యొక్క ప్రయోజనాలని మీరు మీకై మీరే మీ విభజన వల్ల వాళ్ళ ప్రయోజనాలు అనేటువంటివి రాజ్యాధికారంలోకి పోకుండా అవుతున్నాయి ఇతర పాలక వర్గాలకు అవి అవకాశాన్ని కల్పిస్తున్నాయి కాబట్టి మీరు ఈ చీలికల పేలికలను వదిలేయండి ఒక సమాఖ్యగా ఏర్పడండి తద్వారా శ్రామిక వర్గ ప్రయోజనాలను మీరు కాపాడగలుగుతారు మీరు కూడా దళిత బహుజనుల యొక్క ఉద్యమకారులతోటి మీరు సమన్వయాన్ని ఏర్పాటు చేసుకొని సంఘటితమైనటువంటి ఒక సామాజిక వ్యవస్థని మనం సృష్టిద్దాము అట్లా రాజ్యాధికారంలోకి దగ్గరికి వెళ్దాము నా ప్రశ్న ఏంటంటే మనము మామూలుగా ఉపకులాల గురించి మాట్లాడుతున్నాం ఏదైతే ప్రతి దాంట్లో బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ మైనార్టీలో కానీ మీరు అన్ని మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ వర్గాలు ఉన్నాయని చెప్తున్నారు అయితే వీళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి ఎట్లాంటి వీళ్ళ ఒకరి భావాలను ఒకరు గౌరవించుకుంటారా ఒకరిని ఒకళ్ళు అర్థం చేసుకుంటారా కుల వ్యవస్థ ఉన్న గమ్మత ఏంటంటే కుల వ్యవస్థకు మనువాదానికి ఉన్నటువంటి మనుసూత్రంలో మనువాదం వల్ల కుల వ్యవస్థలో ఉన్నటువంటి ఇదేంటంటే ఒక కులం ఇంకో కులం కంటే తక్కువ ఇంకో కులం ఇంకో కులం కంటే ఎక్కువ దానివల్ల వితింద సూత్ర కులాల్లో ఉన్నత కులాలు అనుకునేటువంటి వాళ్ళు కింది ఉప కులాలని చాలా హీనంగా నీచమైనటువంటి కులాలుగా చూస్తారు దానివల్ల సూత్రుల మధ్య ఐక్యత లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు సూత్ర కులాల్లో మేము క్షత్రియ వర్గం నుంచి వచ్చినామని లేకపోతే మేము ఉన్నతలం అని అంటాం మనం ఆంధ్ర రాష్ట్రానికే తీసుకుందాం
శూద్రులలో ఆ బాగా అభివృద్ధి చెందినటువంటి కులాలలో మనం ఒక నాలుగు కులాలు ఐదు కులాలు మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మున్నూరు కాపులు, తర్వాత పద్మశాలీలు, తర్వాత గౌడ, యాదవ, వీళ్ళు ఈ మధ్య కొంచెము ఆర్థికంగాను రాజకీయంగాను ముందుకు వచ్చినటువంటి వర్గాలు. కానీ ఇంకా చాలా కులాలు ఉన్నాయి, జంగున్నది, లేకపోతే దూదేకులో ఉన్నారు, బుడబొక్కలో ఉన్నారు, బాలసంతోలు ఉన్నారు, ఈ అన్ని కులాలు కూడా వృత్తులు వీటి మీద ఆధారపడేటువంటి వాళ్ళు. అంటే జనాభా తక్కువనే, కానీ వాళ్ళని మనుషులుగా గుర్తించి వాళ్ళకు కూడా ఒక రాజకీయ సామాజిక పరమైనటువంటి చైతన్యం తీసుకురావడం అనేది అవసరం. భాగస్వామ్యం సామాజిక హోదాకి కూడా అవసరం. సో కాబట్టి వాళ్ళ కోసము ఈ వర్గాల నుంచి అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు ఒక సామాజిక బాధ్యతగా కొన్ని కార్యక్రమాలు చేయాలి. మీతో మాట్లాడడానికి కొండపల్లి నుంచి కృష్ణారావు గారు లైన్ లో ఉన్నారు. కృష్ణారావు గారు నమస్తే అండి, చెప్పండి. కృష్ణారావు గారు సార్, ఇప్పుడు టీవీ వారు ఇలాంటి కార్యక్రమం తీసుకుని చాలా శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి. చాలా మంది మెజార్టీ ఉన్న భోజన వర్గాలు కానీ పేద వర్గాలు కానీ ఇంకా న్యాయం చేయలేకపోయారండి. ఇంకా 50 సంవత్సరాలు కానీ ఓకే ఎస్సీ రిజర్వేషన్ లో ఉన్నా గానీ అగ్రకులంలో ఉండే మ్యారేజ్ చేసుకుని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అధికారం చెలాయించి అగ్రకులస్తులు గా వస్తున్నారండి. ఓకే మరి ఇప్పుడైనా అందరూ కలిసి తెలిసి దళిత వర్గాలు కానీ బహుజన వర్గాలు అందరూ కలిసి ప్రతి మండలానికి కానీ ఎక్కడ దగ్గర కమిటీలు ఏర్పాటు చేసుకొని విద్యార్థులు ఉన్నారండి. ఈ రోజు తెలిసిన వాళ్ళలో కానీ బరువుల వల్ల కానీ విద్యార్థికులు చాలా మంది వచ్చారండి. వాళ్ళందరూ కూడా చైతన్యం ఉందండి, వాళ్ళని మేలుకొలిపేటువంటి మనుషులు లేరండి. వాళ్ళు చేస్తే వాళ్ళందరూ మొన్న ఓటు బ్యాంక్ ని కూడా మార్చి శక్తి ఆ పొర వీసుకుంది సార్. వాళ్ళు వీళ్ళందరూ ఎప్పుడైనా కొత్త ఇప్పుడు మీరు ఈ డిస్కషన్ ఇంకా ఇలానే కొనసాగిస్తూ వీళ్ళందరినీ కొంచెం సమీకరించి కమిటీలు వేసి వచ్చిన 14 లక్షల కన్నా ఇళ్ళ చైతన్యం చేస్తారండి. ఇంకా 60 సంవత్సరాలు సార్, ఇంకా జాగ్రత్త పడి చైతన్యం రావాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ కృష్ణారావు. ఒక ప్రణాళిక అదే ఆయన ఇప్పుడు మన చర్చలో భాగంగా ఏంటంటే ఇప్పుడు కులాల మధ్య ఐక్యత ఉప కులాలకు కులాలకు ఉన్నటువంటి అయితే విత్ ఇన్ ఇప్పుడు ఇందాక శూద్రుల గురించి మాట్లాడడం, దళితుల్లో కూడా మనం చూద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో 59 కులాలు ఉన్నాయి దళితులలో. ఈ 59 కులాలలో ప్రామాణికంగా ఇవాళ అన్ని దళితులు అంటే రెండే కులాలు ప్రపంచానికి తెలుసు ప్రజలు. ఏమిటంటే మాల, మాదిగ. మాలలు ఎక్కువ రాజకీయపరమైనటువంటి అవకాశాలు పొందారు, పదవులంతా వాళ్ళే పొందారు, మాకు లేకుండా పోయింది కాబట్టి మాదిగలకు సమానమైనటువంటి అవకాశం కావాలి అనేటువంటి ఉద్దేశంతో మాదిగ దండోర మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఒక ప్రభంజనం అనేటువంటి పెద్ద సామాజిక ఉద్యమం అనేటువంటిది వచ్చింది. దానివల్ల ఇప్పుడు మొన్న వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అది వదిలేసండి, వర్గీకరణ గురించి మనకు వర్గీకరణ గురించి కాదు అంటే చెప్తున్నా అంటే విత్ ఇన్ ద దళితులలో ఉప కులాల యొక్క స్థితి ఏమిటి అనే దాని గురించి మనం వర్గీకరణ అనేది దానికి నేను కూడా దళితులు కదా, దళితుల్లో ఒక ఉపకులానికి చెందినటువంటి వాడిని. ఉపకులం చెందడమే కాకుండా రాజ్యాధికారంలో మాకు భాగస్వామ్యం కావాలని మేము కోరుకుని అడుగుతున్నటువంటి వాడిని. కాబట్టి అక్కడ వర్గీకరణ సమస్య గురించి కాదు ఇక్కడ, అంటే నేను ఇక్కడ ఎందుకంటే క్రోనలాజికల్ ఆర్డర్ మనం ఎంత చూడాలంటే అంటే మాలలు ఎక్కువ అవకాశాలు తీసుకోవడం ద్వారా మాదిగలకు రావాల్సినటువంటి వాటా దక్కలేదు అంటే అట్నే మాల ఉపకులాలు మాదిగ ఉపకులాలు కూడా మా పరిస్థితి ఏమిటి అని వాళ్ళు అడుగుతున్నాం. అటువంటి ప్రశ్నించేటువంటి దాంట్లో నేను నా కుల సంఘం ఒక భాగము అది ఇక్కడ నేను చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే మరి వీళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయి అంటే చిన్న చిన్న లక్ష్యాలతో కేవలం వాళ్ళ డిమాండ్లు పూర్తి చేసుకోవడానికే వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఏదైతే మెయిన్ గోల్, ఏదైతే ఏక లక్ష్యం అంటే రాజ్యాధికారం అనే దిశగా వీళ్ళు అడుగులేసే పరిస్థితి లేదు. ఎందుకు ఇలా? ఎందుకంటే ఇప్పుడు ఒక ఈ దళితులలో కూడా అభివృద్ధి చెందినటువంటి కులాలే మొత్తం అవకాశాలను సొమ్ము చేసుకోవడము, బుట్టలు వేసుకోవడము, వాళ్ళే సొంతం చేసుకోవడం అనేటువంటి ఒక స్థితిని వదులుకోవాలి. వదులుకొని మిగతా కులాలకు కూడా అవకాశాన్ని కల్పించేటువంటి ఒక సామాజిక బాధ్యతని వాళ్ళు నిర్వర్తించాలి. అంటే స్ఫూర్తిని కలిగి ఉండాలి. ఎందుకంటే ఎక్కడైతే వాళ్ళు మెజారిటీగా ఉపకులాల వాళ్ళు ఉంటారో వాళ్ళకు అవకాశాన్ని కల్పించండి. అది మాదిగ ఉపకులాలు కావచ్చు, మాల ఉపకులాలు కావచ్చు. ఇప్పుడు నేను మా సంఘము మాల ఉపకులానికి చెందినటువంటి వాళ్ళము, ఇంకొకరు మాదిగ ఉపకులానికి చెందినటువంటి వాళ్ళు అయి ఉండవచ్చు. ఇవి అసలు మాల మాదిగ ఉపకులాలు అనేటువంటి మైదాన ప్రాంతంలో కంటే గ్రామీణ ప్రాంతాలలో, వెనుకబడినటువంటి ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో జనాభా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు అసలు రాజకీయపరమైనటువంటి అవకాశమే లేదు.
మరి వీళ్ళలో రాజకీయ రగిలించాల్సిన బాధ్యత బాధ్యత ఏమిటంటే ఈ కులాల నుంచి ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నటువంటి నాలాంటి విద్యావంతులు లేదా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పదవుల్లోకి వచ్చినటువంటి రాజకీయ నాయకులు వీళ్ళతో పాటు మాకంటే ముందు తరంగా బాధ్యత అదే రాజకీయ అధికారంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు మాకు చేయూతనివ్వండి మాకు చేయిని అందియండి అంతేగాని చేయిని అందియండి అంటే మమ్మల్ని పైకి తీసుకురావడానికి చేయిని అందియండి తప్ప మేము అందించినటువంటి చేయిని ఉపయోగించుకొని మీరు పైకి వెళ్ళడం కాదు అని ఇలా వనస్థలిపురం జ్ఞానేశ్వర్ గారు లైన్ లో ఉన్నారు. జ్ఞానేశ్వర్ గారు హలో. హలో చెప్పండి. చెప్పండి. నేను రిటైర్ ఆర్టీసీ ఎంప్లాయీని. ఓకే చెప్పండి. నేను మురళి గారితో మాట్లాడాలి సార్. మురళి గారు ఇప్పుడు ఈ సమస్యలన్నీ మామూలుగా చర్చించుకుంటున్నాం మనము. అవును. ఈ చర్చలో ఏంటంటే ఇప్పుడు ఎప్పటికైనా కానీ తక్కువ కులాలు అనే మాట ఎప్పుడు అంటనే ఉన్నారు కానీ తక్కువ కులాలు అంతా ఒకటైతే మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఒకటి కావాలనే మన ఉద్దేశం కూడా. తక్కువ కులాలంతా ఒకటైనప్పుడే ఇప్పుడు మనం కూడా మన చేతిలో కూడా మనము చేసుకోవాల్సిన శక్తులు ఉంటాయి కదండి. ఇప్పటికీ ఎవరిలో బతికాడవలసిన అవసరాలు మనకి ఎందుకు ఉంటాయి? ఓకే అదే అదే ఇప్పుడు ఈ తక్కువ కులాలనే పదం కాదు అణిచివేతకు గురైనటువంటి కులాలు పీడించబడినటువంటి కులాలు దోపిడీ చేయబడినటువంటి కులాలు అనుకుందాం అనగారినటువంటి కులాలు ఈ కులాల మధ్య ఐక్యతను సాధించాలనేదే మన ఉద్దేశం. ఓకే అండి. జ్ఞానేశ్వర్ గారు మేము ఈ ప్రోగ్రామ్ పెట్టింది కూడా అందుకే ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో ఎవరైతే దుఃఖపడుతున్నారో ఎవరైతే పీడించబడుతున్నారో ఆ వర్గాలు అందరికీ తమ తమ సమస్యలకి పరిష్కార మార్గం ఒకటే ఏంటంటే ఓటు ద్వారా రాజ్యాధికారాన్ని సాధించడం రాజ్యాధికారం సాధించడం ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవడం అనేది అనే చైతన్యాన్ని రగిలించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మురళీధర్ గారు మీరు చెప్పండి. మీరు మనం మాట్లాడుతున్నాం వర్గాల మధ్య అనైక్యత ఉంది. ఏదైతే ఇప్పుడు ఎస్సీల్లోనే అభివృద్ధి సాధించిన కొన్ని వర్గాలు కింది స్థాయి మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రాజకీయ ఇప్పుడు రాజకీయం గురించి కూడా మనం మాట్లాడినప్పుడు మొత్తం బిజినెస్ పెట్టుబడిదారి వ్యవస్థగా మారింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ వర్గాలు పైకి ఎదగగలుగుతాయంట. రైట్ ఇప్పుడు చూడండి ఇటువంటి దళితుల మధ్య కానీ శూద్రుల మధ్య కానీ గిరిజనుల మధ్య కానీ ఈ రకమైనటువంటి సామాజిక ఆర్థిక పరమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ వర్గాలకు ప్రత్యేక సంక్షేమ పథకాలను మేము చేస్తూ ఉన్నాం అనే దాంతో రకరకాల పథకాలు మనం తీసుకొస్తున్నాం. ఒకవైపున రాజ్యము అనండి ప్రభుత్వం అనండి అభివృద్ధి పథకాల మీద ఈ వర్గాలని తమకు దగ్గరగా తీసుకుపోవడం పోయి వాళ్ళకు ఓటు బ్యాంక్గా మార్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నది. ఈ ఓటు బ్యాంకు అయ్యేటువంటి క్రమంలో వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి అగ్రకులాలకు దాసోహంగా మారిపోతున్నారు. అలా జరగకుండా సామాజిక పరమైనటువంటి బాధ్యత నిర్వర్తించేటువంటి దళితుల్లో అభివృద్ధి చెందినటువంటి వర్గాల వాళ్ళు వీళ్ళకు చేయుతనివ్వాలి. అట్లా వీళ్ళ మధ్య ఐక్యతను సాధించాలి. అదేవిధంగా ఈ వర్గాలు వాళ్ళ జనాభా నైష్పత్తిక ప్రాతిపదిక మీద వాళ్ళకు రాజకీయ అవకాశాలను కల్పించండి ఆర్థిక అవకాశాలను కల్పించండి వాళ్ళకు భాగస్వామ్యాన్ని కల్పించండి తద్వారా మీరు వీళ్ళ మధ్య ఐక్యతను సాధించవచ్చు. ఓకే అండి. మీతో మాట్లాడడానికి విశాఖపట్నం నుంచి లత లైన్ లో ఉన్నారు. లత గారు హలో. అసలు మాట్లాడలేదు. హలో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి చెప్పండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ అండి టీవీ వాళ్ళకి. ఓకే థాంక్ యూ అండి. యాక్చువల్గా సీసల్ అండి వైజాగ్ లో ఎక్స్ట్రీకల్ వైస్ చైర్మన్ కింద ఉన్నానండి. ఓకే లత గారు చెప్పండి. ఏంటంటే ఇప్పుడు ఒక ఎలక్షన్ వచ్చిందంటే ఎస్సీ వాళ్ళే మెయిన్ పార్టిసిపేట్ చేస్తారండి. నామినేషన్ వేసిన దగ్గర అండి ఓట్ల కౌంటింగ్ అయినంత వరకు పార్టీలు అనగాని ఏదైనా కానీ ఏ కార్యక్రమం అయినా కూడా స్త్రీ మతకాల వాళ్ళు దేనికైనా ముందు ఉంటారు సార్. కాకపోతే అదరోడైన వర్గాలు మాత్రం వెనకాల్చి ఉండే మాత్రం ఎస్సీ వాళ్ళున్నారు సార్. ఓకే ఇది బాగా అనేది జరుగుతుంది. మీలాంటి వారు కూడా ఒక ఉద్యమం చేసి కాకపోతే న్యాయం జరగట్లేదు వాళ్ళకి న్యాయం చేయాలంటే మీలాంటి వాళ్ళు అందరూ కూడా సహకరిస్తే ఒక దళితుల సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉందని నేను ఒకసారి చెప్తున్నాను. ఓకే ఓకే థ్యాంక్ యూ లత గారు థ్యాంక్ యూ. కాల్ చేసినందుకు. రాజ్యాధికారంలోకి రావాలని ఒక్కటేనండి ఈ వర్గాల నుంచి అభివృద్ధి చెందినటువంటి ఉన్నత వర్గము అభివృద్ధి చెందినటువంటి ఉపకులాలకు సమైక్యత అనేటువంటి ఐక్యత అనేటువంటిది ఏర్పాటు కావాలి. ఈ ఐక్యతను ఏర్పాటు చేయడం ద్వారా రాజ్యాధికారంలోకి వీళ్ళు రాగలుగుతారు
అది ప్రధాన చివరిగా చెప్పండి మురళీధర్ గారు, ఏదైతే మనం చర్చ ప్రారంభించినప్పుడు ఒక మాట మాట్లాడుకున్నాం, ఏ అంశం అయితే మనం మాట్లాడము, మెజారిటీ ప్రజలకి రాజ్యాధికారం అసలు వస్తుందా? వస్తే ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తూ రావాలని ఆశిస్తున్నాము, ఆకాంక్ష ఉన్నది, వస్తుందని నేను భావిస్తున్నాను. ఎలా రావాలని అంటే 185% ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే తనలో మానసికంగా కానీ ఇతరత్ర ఆచరణ రీత్యా కానీ చర్యల రీత్యా ఉన్నటువంటి కులభావాన్ని ఫస్ట్ వదులుకోవాలి. కులం నేను ఎక్కువ నేను తక్కువ అనేటువంటి భావాన్ని వదులుకోవాలి. మనువాద సూత్రాలని అర్థం చేసుకొని దానికి వ్యతిరేకంగా తన సామాజిక జీవనాన్ని ఏర్పాటు చేసుకొని ఇతరులను కూడా చైతన్యం చేసేటువంటి బాధ్యత భావజాలాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్లడం కోసము రెండే రెండు వర్గాలు ఇవాళ గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి, ఒకటి ఈ ఈ మెజారిటీ ప్రజలైనటువంటి దళితుల పక్షాన్ని నిలబడేటువంటి అంబేద్కర్ రైట్సు లేదా ఇతర సంఘాలు లేదా సామాజిక స్పృహతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఇంకోటి రెండోది శ్రామికుల స్పృహతో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు. ఈ రెండే ఈ దేశంలో నా ఉద్దేశంలో ఈ రెండు వర్గాలు సమన్వయంతో ఐక్యతగా మెజారిటీ ప్రజల యొక్క రాజ్యాధికారం కోసము కమ్యూనిస్టు పార్టీలు తమలో ఉన్నటువంటి అగ్రకుల బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వదులుకోవాలి, శ్రామిక వర్గ దృక్పథంతో పాటు కుల దృక్పథాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా సామాజిక స్పృహతో ఉన్నటువంటి అంబేద్కర్ రైట్స్ లేదా ఇతర వర్గాల వాళ్ళు వర్గ దృక్పథాన్ని కూడా అలవర్చుకొని రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావడానికి ఈ వర్గాలతో మనం సమాఖ్యగా ఏర్పడటం ద్వారానే రాజ్యాధికారంలోకి వెళ్ళగలుగుతాం అనేటువంటి ఒక దానితో మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. అది అంతిమంగా రాజ్యాధికారంలోకి వెళ్తాము. అంతే తప్ప ఇప్పుడున్నటువంటి పాలక పార్టీలకు మనం జెండాలు మోసినంత మాత్రాన జెండాలు మోస్తూనే ఉంటాం, వాళ్ళతో మనం అంటగాలి ఉండడం వల్ల. నా ఉద్దేశం ఏంటంటే ఏదైతే వర్గాల నుంచి ఒక ఉన్నత స్థానానికి వచ్చారో, ఎవరైతే రాజకీయ నాయకులు కానీ బిజినెస్ పరంగా వ్యాపారవేత్తలు కానీ ఎవరైతే ఉన్నారు కొంచెం డెవలప్ అయిన వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు కానీ కొంతమంది, అయితే వీళ్ళంతా మళ్ళీ తమ అగ్రవర్ణాలతోటే చేతులు కలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు కానీ తమ జాతి వారిని చేతును అందించే ప్రయత్నం చేయట్లేదు. మరి ఈ లోపం ఉన్నంత కాలం ఎట్లా జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అది అంటే ఆర్థిక పరమైనటువంటి హోదా ఉంటేనే సమాజంలో గుర్తింపు అనేది. సామాజిక హోదా ఎలాగూ నాకు లేదు, నేను దళితున్నని అందరూ అంటారు, కానీ నాకు సమాజంలో ఎప్పుడు స్టేటస్ వస్తుంది? నేను సంపన్న వర్గాన్ని, నేను సంపన్నుని అనుకున్నప్పుడే నాకు అవతల సీటు రిజర్వ్ చేయబడుతుంది, నాకు ఒక సముచిత. అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్లు మీరు కొన్ని ఏరియాలో చాలా ఓటర్లు ఓట్ని మొత్తం ప్రభావితం చేసేంత సంఖ్యలో ఉన్నారు. అవును, మరి దీన్ని మీరు రాజకీయ వాళ్ళలో రాజకీయ చైతన్యం రగిలించి మీరు రాజ్యాధికారం దిశగా అడుగులు వేసే ప్రయత్నం ఏదైనా చేస్తారా? ఖచ్చితంగా. మేము గత 10 సంవత్సరాల నుంచి సంఘం తరఫున గ్రామీణ ప్రాంతాలలో మేము చైతన్యం రాజకీయ పరమైనటువంటి చర్చ సమాలోచనలు మేము చేస్తా ఉన్నాం. ఒక మా కులమే కాదు, గిరిజన ప్రాంతంలో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపకులాలన్నింటినీ ఒక సమాఖ్యగా ఏర్పాటు చేసేసి సంఘటితంగా రాజ్యాధికారంలో మా వాటా ఏమిటి, మా భాగస్వామ్యం ఏమిటి అనేటువంటిది ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి కావలసినటువంటి చైతన్యం అనేటువంటిది గత 10 సంవత్సరాలుగా మేము చేస్తూనే ఉన్నాం. ఇంకా మిగతా వర్గాలతో కూడా మేము మాట్లాడుతున్నాం. రేపు వచ్చే అంటే జనవరి 9వ తారీఖు నాడు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లేదా దళిత ఉపకులాల వీళ్ళందరి యొక్క ఒక సమాఖ్యగా ఏర్పడి ఒక సంఘటితమైనటువంటి వ్యవస్థ ఏర్పడడం కోసము మేము చర్చ సమాలోచనలు చేస్తూ ఉన్నాం. 9వ తారీఖు నాడు ఆ సమావేశం ఉంది ఇక్కడే. దాంట్లో మేము ఇంకా ఫర్దర్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం. ఓకే, థ్యాంక్ యూ మురళీధర్ గారు మా స్టూడియోకి వచ్చిన మీ స్టూడియో. ఇది ఈనాటి మెజారిటీగా రాజ్యాధికారం. సాయంత్రం జరిగే కార్యక్రమంలో మరో గెస్ట్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.